లోకనీతి దేవుని నీతితో సమానమా? లోకనీతి దేవుని నీతికి సమానమా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా భూమి మీద బ్రతుకుతున్న వారి బ్రతుకు యాత్రలో నీతి, ధర్మం, న్యాయం, భక్తి మొదలగు విషయాల మీద ఆలోచన కలిగి జీవిస్తున్నట్లుగా మనం గమనించగలం. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా కొన్ని నీతి నియమాలను పాటిస్తూ ఉంటాడు. అదే పరాయి వాడికి హాని చేయకుండా నా జీవితంలో నేను సుఖంగా బ్రతకాలి, పరాయి వాడికి హాని చేయుట పాపం, నీతిగా బ్రతకటం అంటే ఏ హాని తలపెట్టకుండా భూమి మీద బ్రతికినంతకాలం ఆనందంగా నా పని నేను చేసుకుంటూ బ్రతికితే చాలు, ఇదే కదా నీతి అనుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏ రోజైతే దేవుని వాక్యం అనేది ప్రపంచంలో ఉన్న మనుషులకు అర్థం కాకుండా పోయిందో, వారి దగ్గరకు వెళ్లకుండా పోయిందో, ఆ రోజు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులకు దూరంగా మనుషులు అనుకుంటున్నటువంటి మహాజ్ఞానమే గొప్పదనుకొని దేవుని జ్ఞానం అందకపోవటం వలన నిజమైన నీతి ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు ఏంటో ప్రపంచానికి కనుమరుగైపోయాయి. అందుకే దేవుడు వాక్యంలో ప్రస్తావించినటువంటి మాటలు మనం గమనిస్తే యెషయా గ్రంథము 55:8 ఒకసారి మనం పరిశీలిద్దాం. అందరు తీయండి, నిదానంగా రాసుకోండి. చదవమ్మా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చాలమ్మా, చాలు చాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మనిషి తలంపుకి, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క తలంపులకు మరి ఎంతో వ్యత్యాసం ఉన్నట్లుగా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇక్కడ మనిషి ఆలోచనలు, మేధాశక్తి, ఎంత మేధాశక్తి కలిగి ఆలోచించిన వాడైనా వారి ఆలోచనలంతా కూడా కేవలం చిన్నవి అన్నది దేవుని యొక్క ఆలోచన బట్టి మనం గమనించగలం. అందుకే నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. తర్వాత మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. మీరు నడిచే మార్గమైనా, మీరు చేరుకుంటున్నటువంటి గమ్యమైనా నేను అనుకున్న విధంగా మీకు లేదు అన్నది దేవుని మనసులోని ఆలోచన. ప్రియ సోదర సోదరిముళ్ళారా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా కొన్ని కట్టుబాట్లు, నియమ నిబంధనలతో సాగుతున్న ఈ తరుణంలో ఈ లోకంలో ఉన్న నీతి నియమాలు, మనుషులు అనుకుంటున్నటువంటి నీతి నియమాలు, నీతి అనగా భక్తి అనగా ఈరోజు ఆలోచిస్తున్నవారు మరి సేవ చేయటం అనగా సమాజంలో అనుకుంటున్నారు ఒక రక్తదానం చేయటమే ఒక సేవ, లేకపోతే అన్నదానం చేస్తే మనకు భక్తి వస్తుంది, భక్తి ద్వారా అన్నదానం అనేది చేస్తే దాని ద్వారా మనకు కొంత పుణ్యం వస్తుంది అని లోకంలో రకరకాల అపోహలతో, వారికి తెలిసినటువంటి జ్ఞానంతో దేవుడు అనుకున్నటువంటి ఆలోచనకు దూరంగా నేడున్న సమాజం ఈ లోకనీతిలో కలిసిపోయిందని చెప్పక తప్పదు. అయితే దేవుడు మరొక మాటను ప్రస్తావిస్తూ ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా వారి నీతిని ఏ స్థాయిలో జరిగిస్తూ ఉన్నారో మరి బైబిల్లో ఇదే యెషయా గ్రంథము 29:13 ఒకసారి మనం గమనిస్తే 29:13 చూడండి. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. చాలండి, ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా భక్తి చేస్తున్నారు. హైందవ సోదరులు వారనుకున్న భక్తి చేస్తున్నారు, ముస్లిం సోదరులు వారనుకున్న విధంగా నమాజులు చేస్తున్నారు, క్రైస్తవ సోదరులైన మనవారు కూడా మనవారు అనుకున్నట్లుగా భక్తి చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే
వీరందరి ఆలోచనలు, వీరందరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. దేవుని కోసం భక్తి చేసేవారు, దేవుని ఆలోచనలు తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు, ఇప్పటి వరకు సమాజంలో ఉన్నవారు అందరూ కూడా కేవలము నోటి మాటతో ఏదో దేవుణ్ణి ఏదో స్తుతిద్దామన్న ఆలోచనతో వస్తున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవ సోదరులు సైతము కూడా ఇంతవరకు బైబిల్ వారి చేతిలో ఉన్న మహాజ్ఞాన గ్రంథమైన 66 పుస్తకాల సమ్మేళనం కలిగి ఉన్న క్రైస్తవ సమాజంలో వారు కూడా ఆచార భక్తులుగా, ఆచార క్రైస్తవ్యానికి అలవాటు పడి, హిందువులకు ఒక గుడి ఉన్నట్టుగా క్రైస్తవులకు ఒక చర్చి, హిందువులకు ఒక పూజారి ఉన్నట్లుగా క్రైస్తవులకు ఒక సంఘ కాపరి, హిందువులకు పండగలు ఉన్నట్లుగా మరి అలాగే క్రైస్తవులకు కూడా కొన్ని పండగలను ఆచారాలుగా కట్టుబాట్లుగా, లోకంలో ఏ నీతి అయితే ఉందో ఈ లోక నీతితో మనం కూడా నడిస్తే బాగుంటుంది, అందుకే వాళ్ళకు గుడి ఉంది మనకు చర్చి ఉంది, అందుకే వాళ్ళకు పూజారి ఉన్నాడు మనకు సంఘ కాపరి ఉన్నాడు అని లోకంలో ఉన్నవారు ఏ నీతినైతే ప్రవేశపెట్టారో ఆ నీతితోనే, ఆ మాటలతోనే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న నేటి క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా అదే నీతి మనకు అవసరమని లోకం అనుకుంటున్న లోక నీతిలో వీరు కూడా పాలిభాగస్తులయ్యారని చెప్పక తప్పదు. అందువలనే మరి వీరి యొక్క మనసు ఎలా ఉందని దేవుడు చెప్పాడంటే, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. ఏమండి, నోటి మాట వరకే పరిమితమైనటువంటి సమాజం దేవుణ్ణి మాత్రం హృదయంలోనికి తీసుకువచ్చే స్థాయిలో లేకుండా పోయిందండి. అందుకే సినీ మీడియాలో కూడా మంచి పాట వచ్చిందండి, హృదయం ఎక్కడున్నదో, హృదయం ఎక్కడున్నదంటే హృదయం ఎక్కడో ఎవరు చుట్టూ తిరుగుతుందట, ఎక్కడో తిరుగుతుంటే ఇంకా దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఈ లోక మర్యాద, ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, లోక ఆశలలో, లోకానికి ఉన్న నీతి, ఈ లోకాశలలో పడిన మనిషి ఇదిగో ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దేవుని యొక్క నీతిని మర్చిపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మాటలతో పెదాలతో నన్ను గణపరుస్తున్నారే కానీ మీ హృదయం నాకు ఏమన్నాడు, తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. చాలు ప్రియ సోదర సోదరిమళ్ళారా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం లోక నీతి అంటూ, లోకంలో ఉన్నదే గొప్ప నీతి, దీనికి మించింది లేదు, దాన ధర్మాలు చేయటం నీతి, ఇదిగో ఈ లోకంలో ఏదో ఒక మరి పుణ్య కార్యక్రమం చేయటం నీతి అనుకుంటున్న ఈ తరుణంలో దేవుని నీతికి మనిషి నీతి సమానంగా ఉందా లేదా, మరి దేవుని నీతి ఏంటన్నది కూడా మనం ఆలోచించాలి. దేవుని నీతి అన్నది ఆలోచించాలి అంటే మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్లోగన్, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఈ లోకంలో ఏ మనిషి తన మానవ మేధస్సుతో చెప్పినా దేవుని నీతిని గురించి వివరించలేడు, కానీ బైబిల్ దగ్గరకు వచ్చి ఇదిగో ఈ మహాజ్ఞాన సముద్రంలో మనం ఎదిగితే దేవుని నీతి ఏంటో మనకు అర్థమవుతుంది, ఆ నీతిని జరిగిస్తే మనం ఉన్నత శిఖరాలు ఎక్కగలమన్నటువంటి ఆలోచనకు మనం రాగలం. తర్వాత రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 12:2 కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, రాసుకోండి అందరూ, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:2. చదవమ్మా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, క్రైస్తవులుగా పిలువబడిన వారిని క్రీస్తు నామములో బాప్తీస్మము పొంది క్రీస్తు రక్షకుడని స్వీకరించి క్రైస్తవులుగా ఉండుటకు సిద్ధపడిన వారికి దేవుడు చెబుతున్న మాట, ఈ లోకానికి ఒక నీతి ఉంది కానీ మీరు ఎలా ఉండాలన్నారు, ఈ లోకానికి ఒక మర్యాద ఉంది కానీ క్రైస్తవులుగా పిలువబడిన వారు ఎలా ఉండాలన్నది దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చదువు మళ్ళీ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. క్రైస్తవులమైన తరువాత
ఇదిగో ఓనమహాలుగా బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్న ఈ విశేషమైన సందర్భాలను నేర్చుకుంటున్న మనం ఎలా వాలన్నాడు, రూపాంతరం చెందే స్థితికి వెళ్ళాలన్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న నీతి, మరి ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మరి ఒక నీతి అనే దానికి కానీ, ఒక భక్తి అనే దానికి కానీ, ఒక పాపం అనే దానికి కూడా ఈ లోకంలో కొన్ని నిర్వచనాలు ఇచ్చారండి, కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. మామూలుగా మరి నీతి అంటే ఈ లోకంలో ఇచ్చిన ఒక నిర్వచనం ఏంటంటే తప్పు చేయకుండా బ్రతకటమే నీతి. ఈ లోకం మనం అనుకుంటున్న ఈ లోక మర్యాద చెప్పినటువంటి అంశంలో భక్తి అంటే నీతి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే తప్పు చేయకుండా భూమి మీద బ్రతకటమే నీతి. కానీ దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు ఈ లోక నీతికి సమానం కాదు. కనుక ఇంతకు ఈ నీతి అనే పదానికి దేవుడు చెప్పినటువంటి అర్థం ఏంటి, భావం ఏంటన్నది మనం బైబిల్ని అడిగితే మరి దానికి సరైనటువంటి డెఫినేషన్ కూడా దేవుడు బైబిల్లో రాయించారు. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4:3 ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4:3 లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమండి, బైబుల్కి దేవుని మనస్సుకు భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఉండేటువంటి ఈ లోక నీతికి ఎంత వేరియేషన్ ఉందో, ఎంత తేడా ఉందో బైబుల్లోనికి వెళ్ళి చదివినప్పుడు మనకు అర్థమవుతుందండి. ఈ లోకంలో ఉన్న నీతి, ఈ లోక మర్యాదలో ఉన్న నీతి ఏంటంటే తప్పు చేయకుండా బ్రతకటమే. చట్టబద్ధులమై రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, మరి పీనల్ కోడ్ను గౌరవిస్తూ, ఆ చట్టానికి మరి సన్నద్ధులమై బ్రతకటమే నీతి అని చెప్పింది ఈ లోకం. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుడు చెప్పిన డెఫినేషన్లో మరి నీతి అనే దానికి అర్థం దేవుని నమ్మటం. దేవుని నమ్మటం అండి నీతి అంటే. ఎలా నమ్మాలో తెలుసా, దేవుని ఎంతగా నమ్మాలో తెలుసా, అవసరమైతే మనం ప్రాణం పోయినా వెనకకు తిరగనంత గొప్పగా దేవుణ్ణి నమ్మాలి. అదే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు నిలబెట్టుకున్న నీతి. తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమన్నా, లేక పుట్టినా దేవుడు అడిగిన వెంటనే ఆయన నమ్మిన నమ్మకం, దేవుని మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయక దేవుడు అడిగినట్లుగా తనను బలి అర్పించడానికి సిద్ధపడ్డాడే, ఆ మనస్సు కావాలి. ఆ మనస్సు ధరించుకున్నటయే నిజమైన నీతి, దేవుణ్ణి నమ్మి ఆ విధంగా జీవించటమే నీతి. మరొక అంశంగా మనం ఆలోచిస్తారండి, నీతి తర్వాత ఈ లోకంలో కొన్ని ఉదాహరణలుగా మనం చూస్తే రెండవదిగా పాపం. పాపం అనేటువంటి దానికి కూడా మనం ఆలోచిద్దాం. పాపం అనే పదాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటారంటే, ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అయ్యో పాపం రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. లేదంటే ఏదైనా జరగకూడదు జరిగిపోయింది అనుకోండి, అయ్యో పాపం ఇలా జరిగిపోయిందండి వాళ్ళకి, అయ్యో పాపం ఆయన అలా చనిపోయాడండి. ఈ లోకంలో పాపం అనే పదానికి ఈ లోకం ఉపయోగిస్తుంది ఏంటంటే అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోతేనో, లేక ఈ లోకంలో ఏదో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. లోక నీతిలో ఉపయోగించిన పదాలు అవన్నీ కూడా, కానీ దేవుని నీతిలో మరి పాపం అనే దానికి డెఫినేషన్ ఏంటి, అర్థం ఏంటన్నది మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్ తీసి యోహాను 3:4 పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. లోకంలో ఏదో పోగొట్టుకుంటేనో, లేదంటే మరి చావుకు దగ్గర అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు పాపం అనే పదం ఈ లోక నీతిలో వాడుతూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన అర్థం ఏంటి అంటే
లోక నీతిని పక్కన పెడితే దేవుని నీతికి దగ్గరకు వస్తే ఈయన చెప్పిన మాట, ఇదిగో ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినక, దేవుని ఆలోచనల గురించి నేర్చుకోక, దేవుని గురించినటువంటి తన చిత్తం ఏంటో తెలుసుకోక, దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం గైకోనక ఎప్పుడైతే జీవిస్తామో అదే పాపం అండి. ప్రియ సోదర సోదరిమల్లారా, దేవుని నీతి చెబుతా ఉంది ఇదిగో లోక నీతికి సంబంధం లేనటువంటి ఒక డెఫినేషన్ ఇచ్చేటువంటి చక్కని మార్గాన్ని చూపిస్తూ ఉంది ప్రతి సందర్భంలో కూడా. కానీ లోకంలో ఉన్న మర్యాద లోక నీతి, ఈ లోక నీతి అంతా కూడండి 60 సంవత్సరాల జీవితం కోసం ఉపయోగించే ఇదిగో ఈ భూమి మీద బ్రతుకు కాలానికి అవసరమైనదిలా ఉంటుందంతే. ఈ లోకంలో ఉన్న నీతులన్నీ చూడండి, దాన ధర్మాలు ఎందుకు చేస్తారు? పుణ్యం రావాలి అంటారు. పుణ్యం ఎందుకు? పుణ్యం వస్తే సుఖశాంతులతో సంతోషాలతో మేము జీవించగలం అంటారు. ఏమిటి రక్తదానం అంటారు, పుణ్యం కోసం అంటారు, ఒక ప్రాణాన్ని నిలబెట్టాలి అంటారు. ఈ లోక నీతిని చూస్తే 60 సంవత్సరాలు ఈ జీవితం కోసం ఉన్నట్లే ఉంటుంది. కానీ అదే దేవుని నీతిని గురించి మనం ఆలోచిస్తే 60 సంవత్సరాల ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా మరో లోకాన్ని చేరటానికి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన సిద్ధపరిచినటువంటి ప్రణాళికతో కూడిందిగా దేవుని నీతి ఉంటుందండి. మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే భక్తి విషయాన్ని మనం ఆలోచిద్దాం. తర్వాత మూడవదిగా భక్తి. ఈ లోకం పట్ల, ఈ లోకంలో భక్తి అనగానే ఏమనుకుంటారంటే, మరి హైందవ సోదరులు అయితే 40 దినాలను లేకపోతే కొన్ని దినాలను వస్త్రాలను ఒక రకమైన వస్త్రాలను ధరించుకొని మరి ఏ కల్మషము అంటకూడదని చివరకు ఇంట్లో కూడా ఉండకుండా వారు అనుకున్నన్ని రోజులు కూడా మరి ఏదో ఒక కొత్త వెరైటీగా ఒంటి నిండా మరి వాళ్ళు అనుకున్నటువంటి వస్త్రాలను వాళ్ళు అనుకున్న పూలమాలను ధరించుకొని పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ ఉంటూ వారి జీవితంలో ఒక భక్తి పారవశ్యులుగా ఏదో మునిగిపోతూ ఉంటారు. అలాగే క్రైస్తవ సోదరులను కూడా మనం ఆలోచిస్తారండి. భక్తి అనగానే మన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అందుకే చాలామంది కూడా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలోనికి వచ్చినప్పుడు ఈ క్లాసులు ఈ తరగతులు చూసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమండి ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ భక్తి అసలు లేదండి అంటారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి అంటే, భక్తి అనే పదానికి అర్థం ఏంటంటే లోక మర్యాదలో ఉన్నటువంటి ఆలోచనే. హైందవ సోదరులు ఎలా అయితే వారు ధరించే వస్త్రాలు ధరించుకొని భజన చేసుకుంటూ కూర్చుంటారో, క్రైస్తవ సోదరులు కూడా అలానే తెల్ల వస్త్రాలు ధరించి ఏమండి హల్లెలూయా స్తోత్రం అని 4 సార్లు కిందకి పైకి లేపి కూర్చోబెట్టి ఏమండి ఒక మంచి పాట 4 బాక్సులు పెట్టి పాడుతూ ఉంటే ఎటువాళ్ళు ఎటు పడిపోతారో అర్థం కాదు. అలా చేసి బాగా మంచి సౌండ్ సిస్టమ్తో వాళ్ళని దడదడదడలు ఆడించేసి అలా నిదానంగా దించాలన్నమాట పాట అయిపోయేటప్పుడు. అలా దించుతూ ఉంటే ఈరోజు నేను భక్తి చేశానురా నాయన, ఈ రోజు ఇదిరా భక్తి అంటే అనుకుంటారు అంతే. అందుకే మొన్న మొదటి రోజు డాడీ గారు చెప్పారు కదా, ఎవరినైనా నమ్మొచ్చు కానీ పెంతుకోస్తులను మాత్రం అస్సలు నమ్మకండి అన్నారు. ఈ కంపు అంతా తీసుకొచ్చింది ఎవరు క్రైస్తవ్యంలోనికంటే ఈ పెంతుకోస్తులనండి. అందుకే ప్రియ సోదర సోదరిమల్లారా, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని ఒక పరిపూర్ణుడిగా ఎదిగి నువ్వు దేవునిలో నిలబడి 10 మందిని దేవుని వైపుకు మళ్లించడానికి అనర్గలంగా వినుట వలన విశ్వాసం కలుగునన్న మాటతో ఇన్ని తరగతులు మరి జయశాలి గారు మనకు నేర్పిస్తూ ఉంటే, ఆ పెంతుకోస్తోళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళు ఇలా చూడగానే తెల్లగొడ్డలతో వచ్చి ఏమండి ఇక్కడ అసలు భక్తే లేదండి అంటారు. అంటే ఇంతకు వాడు ఏ నీతిలో ఉన్నాడు? లోకనీతిలో ఉన్నారండి. లోకనీతిలో ఉన్నవారికి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు, ఈ లోక మర్యాద ఎలా అయితే ఉందో, ఇది హైందవ సోదరులు ఉన్నారా, వాళ్ళు ఒక కాషాయ వస్త్రాలు, నల్లని వస్త్రాలు, ఏదో వారికి కలిగినటువంటి వారు ధరించుకునే ఆలోచన కలిగినటువంటి ఆ వస్త్రాలను వారు ధరించుకుంటారు. అలాగే మనం కూడా భక్తి చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? శుభ్రంగా మనం కూడా అలాంటి వస్త్రాలు లేదు, మనం అవి వేసుకుంటే బాగుండదు కనుక మనం కూడా తెల్ల వస్త్రాలు వేసుకోవాలి. ఈ మధ్య క్రైస్తవులు కూడా మంచి భక్తి చేస్తున్నారండి. ఎలా మనం లైఫ్ లాంగ్ దేవుళ్ళు ఉండలేము కనుక అందరిలాగా మనం కూడా ఒక 40 రోజులు ఉంటే చాలనుకుంటున్నారట. ఏంటి మాలలు వీళ్ళు ఏరు ఎవరెవరికి చాలా మాలలు వేస్తున్నారట అండి, గుణదల కొండకొచ్చి గుండు చేయించుకొని వెళ్తున్నారు ఇప్పుడు. ఆ 40 రోజులట హైందవులు ఎలా అయితే ఇంటింటి దగ్గర భజనలు పెట్టుకుంటారో ఆ 40 రోజులు వీరు కూడా ఇంటింటి దగ్గర మరి జపమాలట.
అంటే ఎలా అయిపోయింది చూడండి క్రైస్తవ్యం కూడా. ఏ రోజైతే దేవుని నీతిని నేర్చుకోవటానికి ఆలోచన చెయ్యక పక్కకు పెట్టేశారో ఆ రోజే క్రైస్తవ్యానికి కూడా చీడబట్టడం ప్రారంభమైందండి. దాదాపు జైశాలి గారు మరి ఈ తరంలో 20-21వ శతాబ్దంలో పుట్టి మరి వీరి మీద తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి వీరి సాతాను చేసేటువంటి ఈ పరిస్థితులన్నింటినీ తెగ నరికేంత వరకు కూడా భక్తి ముసుగులో మనుషులు ఉన్నారన్న సంగతి ఎవరికి అర్థం కాలేదండి, అర్థం కాలేదు. కానీ భక్తి అనేది ఈ లోక మర్యాద చొప్పున చేస్తే దేవుని దగ్గరికి చేరే అవకాశం మనకుండదు. మరి భక్తిని ఎలా చేయాలి, దేవుడు ఏమనుకున్నాడు, దేవుడు అనుకున్న విధంగా మనం భక్తి ఎలా చేయాలి, అది బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. సారి బైబిల్ తీసి యాకోబు 1:27 ఒకసారి చూసుకుందాం. చూడండి అమ్మా, అందరు చూడండి, యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఈ లోక మాలిన్యము మనకంటకుండా కాపాడుకొనుటయు. ఏమండి, ఇందులో కూడా ఒక తిరకాసు పెట్టారండి ఈ భక్తులు. ఏం పెట్టారంటే మొదటి మాటకు మాత్రం న్యాయం చేయాలంటారండి. ఏంటిదది, విధవరాండ్రను దిక్కులేని పిల్లలను, అబ్బా దీనికి మించిన భక్తి లేదండి అంటారు. ఇదేనండి దేవుడు చెప్పిన నిజమైన భక్తి అంటారు. దీంట్లో కూడా మళ్ళీ తిరకాసు, కిందకు వచ్చేసరికి మాత్రం చూపించారండి. కిందకు వచ్చేసరికి ఏముంది చదవండి మళ్ళీ, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునుట. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకునటం అనగానే చాలా మంది మళ్ళీ ఏం చేస్తున్నారంటే హైందవ గుళ్ళు మధ్య బోరింగ్ పెడుతున్నారు బయట, మనం కూడా ఒక బోరింగ్ పెడితే కాలు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేస్తారు. దేవుడు ఏదో మళ్ళీ చెప్పాడు, ఇది పెడుతున్నారు మళ్ళీ. ఇహలోక మాలిన్యం అంటే మట్టి కాదు నాన్న, నీ పాదానికి అంటుకునే మట్టి కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి దెయ్యపు ఆలోచనలు, ఈ లోక నీతి ఏదైతే ఉందో వాక్యం చదివిన మనందరికీ అది తెలుసు. ఆ నీతిని అనుసరించకూడదు, ఆ మాలిన్యాన్ని మనం అంటుకోకూడదు, ఆ మాలిన్యం జోలికి వెళ్ళకూడదు. భక్తి బాగేదో చేయాలనుకొని మనం కూడా భజనలు చేస్తా కూర్చున్నాం అనుకోండి, ఏమండి ఏసునాదా ఏసునాదా అనుకుంటా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బో ఆగ మేఘాల మీద వెళ్ళిపోతారు, అక్కడ తప్పితే ఎక్కడ భక్తి లేదని. కానీ వాడు చివరికి పరలోకం చేరడు, డైరెక్ట్ పాతాళమే. ఎందుకంటే దేవుని గురించి నేర్చుకునేది ఎంతో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తూనే కూర్చుంటే ప్రయోజనం ఏముంది చెప్పు. నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నప్పుడు మరి దేవుని స్తుతి, దేవుని స్తుతిద్దాం 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 అంటే ప్రయోజనం ఏమని చెప్పండి. ఏమండి, సోదరుడు నవీన్ మంచి బుక్లెట్ రాశాడండి, కన్న తండ్రి కన్నీటి గాథ. ఏమండి, దేవుడేమో పరలోకంలో నుండి ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గుము. యెషయా 1:2 ఉండండి, ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. ఏమంటున్నారంటే ఈరోజు దేవుని మనసును ఎరిగిన జయశాలి గారు మరి దేవుని ఆలోచనలు చెప్తా ఉంటే ఈరోజు లోక మర్యాదను అనుసరిస్తున్న వారందరూ ఏమంటారంటే జయశాలి గారు మీరు చేసేది తప్పు. దేవుణ్ణి ఎలా అయితే అన్నారో దేవుణ్ణి ఏమన్నారండి ఇక్కడ ఒకసారి చూడండి, యెషయా యెషయా గ్రంథం 1:2 దగ్గర నుంచి చూడండి, దేవుడు మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వీరు నా మీదే తిరుగుబడి ఉన్నారు. ఏమండి, రోబో అని చేసుకుంటే రోబో మన మీద తిరగబడిందంటే మరి దానికి ఒక అర్థం ఉందండి. ఏమండి, కానీ మనం రోబోలం కాదు కదా, సాక్షాత్తు దేవుని ఆత్మలో నుంచి వచ్చి చివరకు మళ్ళీ దేవునిలో కలవవలసిన ఆత్మలమైన మనం, సాక్షాత్తు దేవుని గర్భవాసాన్ని పంచుకొని పుట్టిన మనం ఏమయ్యారట, మనుషులు భూమి మీదకి వచ్చిన వారు దేవుని మీదకే తిరగబడిపోయారా, ఎందుకు, ఈ లోక నీతిని ఆధారం చేసుకున్నారు కనుక. ఈ లోక నీతిని ఆధారం చేసుకున్నారు, దేవుని మనసు ఏంటో దేవుని నీతి ఏంటో గుర్తించకుండా ఉండిపోయారు. అందుకేనండి ఈరోజు అందరూ తిరుగుబాటు బావుట ఎగరేస్తూ ఉన్నారు దేవుని మీద.
దేవుని మనస్సు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి. భూమి మీదకు వచ్చిన మనం 60 సంవత్సరాల ఈ చిన్ని జీవితంలో మహాలోకమైన పరలోకాన్ని చేరుకోవటానికి ఈ భూమి మీద ఉన్నప్పుడు మన నీతి నియమాలు ఏంటన్నది ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నవారు ఆలోచించలేకపోతున్నారండి. ఇహలోక మాలిన్యం అంటక అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా, అనగా ఈ లోక సంబంధమైన ఆలోచనలు మన బుర్రలోనికి రానివ్వకుండా, ఈ శరీరం నిండా ఈ లోకపు కోరికలు నింపుకోకుండా, ఏ రోజు చూసినా దేవుని పరిచర్య చేయాలన్న ఆలోచనతో, ఎప్పుడు చూసినట్టు దేవుని మీద ఆలోచన కలిగి ఆయన మీద తలంపులు కలిగినటువంటి ఆలోచనతో, ఇదిగో అదే మనం చేయగలిగినప్పుడు అదే నిజమైన భక్తి అన్నాడు ఆయన. ఇంతవరకు ఉన్న క్రైస్తవ తరమంతా కూడా ఇదిగో దేవుడు చెప్పిన మాట ఒక రకంగా ఉంటే లోక నీతినే అనుసరిస్తున్నారే కానీ దేవుని నీతితో సమానమైన నీతిని ఈరోజు మనుషులు లెక్క చేయకుండానే మిగిలిపోయారు. ప్రియ సోదర సోదరిమణులారా, అందుకే దేవుడు అర్థం కాకుండానే మిగిలిపోయాడు. అందుకే దేవుని మనసులో ఉన్న బాధ మనిషికి అర్థం కాకుండానే పోయింది. అందరూ ఒక దారిలో నడుస్తున్నారండి, మనం ఇటు నడిస్తే ఏం బాగుంటుందండి, అదే కదండి అంటారు. లోకం అంతా ఇటు నడుస్తున్నప్పుడు మనం ఇలా నడిస్తే ఏం బాగుంటుందండి, లోకమంతా మరి పాతాళం పోతుంది కదంటారా. దేవుని నీతికి అనుకూలంగా మనం కానీ మన కార్యక్రమాలను మన జీవితాన్ని మనం కానీ దేవుని వైపు మళ్లించుకోకపోతే ఈ భూమి మీద లోకనీతి ఎంత గొప్పదైనా మనం చివరికి చేరే గమ్యస్థానం పాతాళం కాక తప్పదు కదా. అందుకే దేవుడు చెప్పిన మాట ఇరుక ద్వారమున ప్రవేశింప పోరాడుడి. దేవుని నీతిని అనుసరించాలంటే ఇది ఇరుకు మార్గం, లోకనీతిని అనుసరించాలి అంటే విశాలమైన మార్గం అండి, విశాలమైన మార్గం. ఈరోజు ప్రియ సోదర సోదరిమణులారా ఇక్కడికి వచ్చి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నారు, చూశారు మన కోసం ఇదిగో పందిర్లు వేశారు, కర్రలు కట్టారు. దాదాపు 4 రోజుల నుంచి ఇదిగో ఈ పందిర్లు వేశారండి మనం 10 రోజులు ఉండిపోవటానికి. వీరందరి వెనుక అంటే వీరు ఈ దేవుని నీతిని మహాకార్యక్రమాన్ని జరిగించటానికి లోకనీతిని దూరం చేసుకుని వచ్చారండి, లోకనీతిని దూరం చేసుకుని వచ్చారు. వీరి జీవితంలో వీరు క్రిస్మస్ పండుగ చూడలేదు తెలుసా, క్రిస్మస్ పండుగ చూడలేదు. కానీ వీరి బంధువులు ఏమంటారు తెలుసా, ఏంట్రా మీరు బొత్తిగా అసలు పండగే చేయటం లేదురా, ఈ లోక నీతి ప్రకారం పండగ చేయాలి కానీ దేవుని నీతి ప్రకారం దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలండి. ఇదిగో వచ్చేశారు, క్రిస్మస్ పండగ ముందు నుంచే మహాకార్యక్రమాలు ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి. వీరికి పనే నీతిగా భావించారు, లోక నీతిని ఆలోచించలేదు. లోకం ఏమనుకుంది, ఇదిగో మనకు పండగ వచ్చింది, హైందవ సోదరులు ఎలా పండుగలు చేసుకుంటున్నారో క్రైస్తవ సోదరులుగా మనం కూడా పండగ చేసుకోవాలి. ఈ లోకం ఏ నీతిగా పండగలని అవని ఇవని ఏమేమైతే పెట్టిందో క్రైస్తవ్యంలో మనం కూడా అయ్యే పెట్టేసుకుందాం అనుకున్నారు. అదే నీతిని ఫాలో అవుతున్న ఈ క్రైస్తవ్యానికి ఇదిగో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జయశాలి గారు చెప్పిన మాటలు విని ఈ మహాకార్యక్రమానికి వచ్చిన వీరందరినీ కూడా ఏమనుకున్నారో తెలుసా, వారి బంధువులు అంతా ఏమనుకుంటారు తెలుసా, ఇదేంట్రా పండక్కి బట్టలు కొనుక్కొని పిల్ల పాపలతో పిండి వంటలు చేసుకొని అదిగో హిందువుల పండగ వచ్చేంతవరకు మన కంటికి పంటికి పన్నుండేటట్టుగా చేసుకోక, మీరేంట్రా నాయన సెమినార్ అంటారు, కర్రలు కట్టాలంటారు, దేవుని పని అంటారు, ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటి మీరు. ప్రియ సోదర సోదరిమన్నారా, లోక నీతిని అనుసరిస్తే అందరూ నీ బంధువులే, దేవుని నీతిని అనుసరిస్తే ఏమవుతుందో తెలుసా, అందరూ నిన్ను కొట్టేవాళ్ళే, అందరూ నిన్ను తిట్టేవాళ్ళే. దేవుని నీతి నెరవేర్చడం భూమి మీద కష్టం అవ్వచ్చు కానీ దేవుని నీతి నెరవేర్చకపోతే పాతాళంలో ఎప్పుడు కష్టమే కదా. దేవుని నీతి భూమి మీద కష్టమైనా నెరవేర్చగలిగితే ఇదిగో దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి మహాలోకానికి చేరే అవకాశం మనకు ఉంటుంది. అందుకే ప్రియ సోదర సోదరిమణులారా బైబిల్లో మరొక మాటను చూద్దాం, యాకోబు 2:1 ఒకసారి చూడండి. సహోదరులారా మహా చదవయ్యా, విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఏమండి క్రీస్తును నమ్మామండి, క్రీస్తే మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడన్న విశ్వాసం మనకు వచ్చిందండి. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే పరమునకు చేరగలడన్న నమ్మకంతో ఇదిగో క్రీస్తు మాటలో క్రీస్తు అడుగుజాడల్లో నడవటానికి మనం వచ్చామండి. అందుకే దేవుడు చెబుతున్న మాట ఇదిగో ప్రియ సోదర సోదరిమండారా, మీరు మీ విశ్వాస విషయంలో అస్సలు మోమాటమే ఉండొద్దు, మోమాటమే ఉండొద్దు అంటున్నాడండి. అందుకేనండి జయశాలి గారికి ఎంత పెద్దవాడైనా మొహమాటమే ఉండదు. బైబుల్ అనుకున్నది అనుకున్నట్టు చెప్పాలి అంటారు, ఎందుకో తెలుసా,
దేవుని విషయంలో విశ్వాస విషయంలో మోహమాటం అనేది ఉండకూడదు. మోహమాటం ఉంటే ఇదిగో ఈ లోక మర్యాదలను కలిసిపోయినట్లే. దేవుని పనికి అడ్డం వచ్చే మొహమాటం ఏదైనా ఉన్నా ఇదిగో నువ్వు ఈ లోకనీతితో కలిసిపోయినట్టేనండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చూడండి, చర్చిల ద్వారా సువార్తను ప్రకటించేవారు ఉన్నారా? సువార్త చెప్పటం దేవుని ఇష్టం, కానీ చర్చిలు ఏం చేస్తారు తెలుసా? యానివర్సరీలు చేస్తారు. యానివర్సరీలో ఏముంటుంది? ప్రేమ విందట, ప్రశాంతంగా పాటలు, చిందులు, డ్యాన్సులు, తర్వాత అందరు కడుపులు బయలుపోయేదాకా తినటాలు. లోక మర్యాద అండి. హైందవ సోదరులు ఎలా అయితే గుడులు కట్టుకొని వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో, క్రైస్తవ సోదరులు కూడా ఇదిగో మన ఇదిగో సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయింది, యానివర్సరీ జరుపుకుందాం చర్చికి అనుకుంటున్నారు. సువార్తను మాత్రం మర్చిపోయారు. దేవుడు చెప్పిన మాట, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, అది దేవుని నీతి. కానీ లోకనీతి ఏంటో తెలుసా? సువార్తకి వార్త వద్దు కానీ డబ్బులన్నీ పోగు చేసుకుందాం, సంవత్సరానికి ఒక చిన్న పార్టీ చేసుకుందాం, మనమే తిందాం, ఇంటికి వెళ్ళి పడుకుందాం. ఏమంటే దేవుని నీతి ఒకవైపు ఎలా ఘోషిస్తుందో, ఈ లోక నీతి మనుషులందరినీ పాతాళం వైపు ఎలా నెట్టేస్తుందో, బైబిల్లో అనువనును మనం చదువుతూ వెళ్తే దేవుని నీతిని జరిగిస్తేనే మన జీవితాల్లో ముందుకు సాగగలం. అందుకే దేవుడు చెప్పిన మాట మరొక మాటను చూద్దాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని. ఏమండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని నీతిని ఎరగాలన్న ఆలోచనలు పక్కకు పెట్టేశారండి. దేవుని భావనలు, దేవుని ఆలోచనలు, ఆయన చెప్పిన నీతి, విశ్వాసం కలిగి ఆయనను నమ్మి ఆయన కోసం జీవించి ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా నీ జీవితంలో కడవరకు విశ్వాసిగా జీవించి నీ పనిని తుదముట్టించి దేవుని దగ్గరకు చేరాలన్న ఆలోచన దేవుడు చెబుతా ఉంటే, కానీ మనుషుల ప్రవర్తన ఎలా ఉంది? మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక వారి యొక్క స్వనీతిని స్థాపింపబూనుకొని. దేవుని నీతికి లోబడటం లేదండి, అసలు దేవుని నీతికి లోబడటం లేదట. అందుకేనండి జయశాలి గారికి ఇంత కోపం ఆ పెంతకోస్తు మినిస్ట్రీసు అటువంటి సంబంధం కలిగిన వాటితో. ఎందుకు తెలుసా? వారు దేవుని యొక్క నీతిని వారు ఎప్పుడు నెరవేర్చరండి, కానీ దాని మీద పాంప్లెట్ మీద ఏమేస్తారంటే ముఖ్య ప్రసంగికులట పరిశుద్ధాత్మ దేవుడట. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడా? పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో, ఆయన ఎప్పుడు వచ్చాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో కనీస జ్ఞానం కూడా లేని వారు పాంప్లెట్లో ఏమేస్తారంటే ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. వచ్చిన జనాలందరూ కింద దుమ్ములేసిపోయేటట్టు ఎగురుతూ ఉంటారు. ఆ కాసేపు ఎలా ఉంటుందంటే అండి, ఆ బాక్సుల సౌండ్కి, ఆ గోళకి ఎలా ఉంటుందంటే దుమ్ము లేచిపోతుంది అంతే ఇంకా. ఒకరోజు దర్శిలో ఒకరు మహాసభలో పెట్టారండి, వారు కూడా ఈ టైపే. మొదటి రోజు అండి బాక్సులు బాగా పెట్టారు, బాగా మంచి బాక్సులు పెట్టారు. అస్సలు ఆడిస్తున్నాడు అనమాట, ఇలా కచ్చి పెట్టుకుని గరగర తిప్పుతూ, ఆ స్తోత్రం అనండి, హల్లెలూయా అనండి, వచ్చేసాడు, ఆత్మ వచ్చేసింది, దిగుతుంది అని. ఆ బాక్సులు దెబ్బకి వీళ్ళందరూ కూడా మరి ఇదిలోకి వెళ్ళిపోయి ఆయన చెప్పిందే పలుకుతున్నారు, చెప్పిందే చేసేస్తున్నారు. అసలు ఎలా ఉందంటే ఆయన ఊపితే ఊపేస్తున్నారు, లేస్తున్నారు, ఎగురుతున్నారు, గంతున్నారు. మొదటి రోజు అలా అయిపోయిందండి. రెండో రోజు వచ్చేసరికి అయ్యగారి మొదటి రోజు ప్రసంగం దెబ్బకి 6 బాక్సులు ఫెయిల్ అయ్యాయట ఆ శబ్దాలకి. రెండో రోజు వచ్చేసరికి ఆ డొక్కు బాక్సులు పెడితే రెండో రోజు మరి మాట్లాడుతున్నాడు, ఇంకా కానివ్వండి, ఇంకెకరండి చేయమంటే ఊపు రావట్లేదట. ఇంకా ఎగరండి కానీ ఇంక వస్తున్నాడు కానీ అంటే వెళ్ళి ఏం ఎగరట్లేదు కింద, ఎందుకంటే సౌండ్ సరిగా లేదు. కానీ నన్ను పిలిచి అడుగుతున్నాడు, ఏంటి ఈరోజు ఎగరట్లేదు, ఏం జరిగిందండి? ఏం లేదు అయ్య గారు, నిన్నటి దెబ్బకి 3-6 బాక్సులు పోయినాయి, ఈరోజు సౌండ్ సరిగా లేదు. అంటే ఈ ఎగిరే వాళ్ళందరూ కూడా ఎలా ఎగరగలుగుతున్నారో తెలుసా? అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ను బట్టి, ఈ వాతావరణాన్ని అలా క్రియేట్ చేసి ఇదిగో దేవుడు వచ్చేసాడు, పరిశుద్ధాత్ముడే చెబుతున్నాడు, నేను చెప్పట్లేదు అంటాడు, ఆయన గురించే చెప్పుకుంటాడంతా. ప్రియ సోదర సోదరిమల్లారా, ఈరోజు చూడండి లోక నీతిని అనుసరించినటువంటి క్రైస్తవ సమాజం ఏ దారికి వెళ్ళిపోయిందో చూడండి. లోక నీతిని ఆలోచించారు, అందుకే దేవుని యొక్క నీతిని వీరు చెప్పక. మళ్ళీ చదవండి మామ మాట ఒక్కసారి దయచేసి. ఏలయనగా వారు దేవుని నీతిని మాత్రం ఎరుగరు కానీ తమ స్వనీతిని స్థాపించడం కోసం
దేవుని నీతికి లోబడని వారండి వీరందరూ కూడా. దేవుని నీతి వీరికి అవసరం లేదు. దేవుని ఆలోచన ఏంటో, దేవుని భావనలు ఏంటో, దేవుడు ఎందుకు మనిషిని భూమి మీదకు పంపించాడో, నరులారా తిరిగి రండని ఎందుకు మళ్ళీ పిలుస్తున్నాడో, మరణించిన తర్వాత ఆ లోకాన్ని చేర్చటానికి దేవుని కోసం ఎలా వీరిని జీవింప చేయాలో అర్థం కాని క్రైస్తవ సమాజంలో ఉన్న బోధకులండి. వారి స్వనీతిని స్థాపించడం కోసం పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మను ప్రవేశపెట్టారండి వీరందరూ కూడా. వారి నీతినే దేవుని నీతిగా భావించేటట్లు ప్రజల్లో ఇదిగో వీరందరినీ కూడా వెరివాళ్ళని చేసినట్టు చేసేసారండి, చేసేశారు. వారి దెబ్బకండి ఈరోజు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఏందండి మీ మీటింగుల్లో కనీసం ఒక్క పాట కన్నా డ్యాన్స్ అయిపోయి ఏంటండి అంటారు. అలవాటు చేసేసారండి ఆచారాలలా కట్టుబాట్లలాగా. ఇదిగో వీటినన్నింటినీ ఇదిగో లోకంలో ఎలా అయితే చేస్తున్నారో అలాగే తెచ్చేసారండి వీటినన్నింటినీ కూడా. కానీ ప్రియ సోదర సోదరిమణులారా, దేవుని నీతి చేయాలంటే కష్టం, కష్టమైనా తప్పదు చేయాలి. దేవుని నీతిని దేవుని చిత్తాన్ని తెలుసుకున్న యేసు ప్రభువుల వారు మన కోసం భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చేంత వరకు ఇదిగో ఏ రోజు తన ఆలోచనలు శరీర సంబంధమైన ఆలోచనలు పెట్టుకోలేదు కదా. ఆయన నమ్మిన వారసులముగా, ఆయన అడుగుజాడల్లో నడవలసిన క్రైస్తవులముగా ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని మర్యాద చొప్పున మనం జీవించిన నాడే దేవుడున్న లోకానికి మనం చేరుకోగలం. చివరిగా ఒక మాటను చూసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:17 అందరు రాసుకోండి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకానికి ఒక ఆశ ఉంది, లోకానికి ఒక నీతి ఉంది, లోకానికి ఒక న్యాయం ఉంది. ఇవన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయట, గతించిపోతాయండి. ఇవన్నీ గతించిపోయాయి, కానీ నిరంతరము నిలిచేది ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు, దేవుని మాటలను నేర్చుకున్నవాడు, దేవుణ్ణి తన జీవితంలో మొదటి స్థానంలో పెట్టుకున్నవారు. ఈరోజు మనుషులందరూ కూడా దేవుని ఉపయోగిస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారే తప్పితే దేవునికి ఉపయోగపడే అంత గొప్పగా ఎవరు జీవించటం లేదండి. ఎలా నా దేవుని నేను ఉపయోగించుకోవాలి? నాకు బాగోలేనప్పుడా, నాకు ఏమీ కలిసి రానప్పుడా, ఆరోగ్యం లేనప్పుడా, లేకపోతే అస్వస్థతకు గురైనప్పుడా, ఎప్పుడు నేను నా దేవుణ్ణి ఉపయోగించుకోవాలని లోక మర్యాద చొప్పున ఎలా అయితే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ జరిగిస్తూ ఉన్నారో నేటి క్రైస్తవ సమాజం కూడా అలాగనే జరిగిస్తూ ఉంది. కానీ నువ్వు లోక మర్యాద చొప్పున జరిగిస్తే, లోక ఆశల చొప్పున నువ్వు నడిస్తే లోకం ఏమైపోతుంది తెలుసా? లోకం గతించిపోతుంది. లోకం గతిస్తుంది, దాని ఆలోచనలు గతిస్తున్నాయి, దాని ఆచారాలు గతిస్తూ ఉన్నాయి, దాని నీతి కూడా గతించే రోజు ముందుంది. కానీ ఎవరు నిలుస్తారన్నది దేవుడు చెప్పిన మాటంటే, దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని నీతి తెలుసుకొని మన జీవితంలో ఆ నీతినే మనము ధరించుకొని మన జీవితాలలో ముందుకు నడిచిన రోజున బాగా కష్టపడి నేర్చుకోవాలి. కష్టపడి బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని వదిలిపెట్టక, విడిచిపెట్టక, ప్రతిరోజు కూడా మనం దాన్ని ఇంకా ఎంతో ఇంప్రూవ్ చేసుకుంటూ మన పరిసర ప్రాంతాలలో ఉన్న వారిని దేవుని వైపు మళ్లించడానికి ముందుకు తీసుకువెళ్ళాలి. అదేనండి దేవునికి ఇష్టమైనది, అదే దేవుని నీతికి సమానమైనది. ఈ లోకం నీతి అంటే, ఈ లోక మర్యాద అంటే ఏం లేదండి. ఒక క్రైస్తవుడిగా ఏదో బాప్తిసం తీసుకొని చర్చికి వచ్చి ఆ పాస్టర్ గారికి మరి మన మీద కోపం రాకుండా ఉండాలంటే ఏదో మనకు కలిగిన చందా జాగ్రత్తగా ఇస్తూ ఉంటే చాలు. మీరు ఎక్కడున్నా సరే మీకు మించిన వారు లేరు, ఆయన భలే ఉంటారండి, ఆయన నీతి ఎవరికి లేదండి అంటారు. ఎందుకు? నువ్వు కానీ ఆయనకి పంపించే దశమ భాగం పంపిస్తే. పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఏదో బాప్తిసం తీసుకొని మళ్ళీ దశమ భాగాలు ఇవ్వలేదనుకోండి, మళ్ళీ నీ మీద ఒకటి పెడతాడు, అసలు ఆయనకి నీతే లేదంటాడు. అంటే ఈరోజు ఉన్నటువంటి మరి లోక నీతిని అనుసరిస్తున్నటువంటి దైవ సేవకులు కానివ్వండి, వీరి ఆలోచన ఏంటంటే వారికి చేయవలసింది మీరు చేస్తే చాలు, మీరు నీతిగా ఉన్నట్లే. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? వారికి చేయవలసింది కాదు, దేవుని ఆలోచనను తెలుసుకొని దేవునికి చేయవలసింది చేస్తేనే నిరంతరం నిలిచే ఒక మహాలోకానికి మనం చేరగలమండి. మరి నిరంతరం నిలవాలి, ఆ లోకానికి చేరాలి, దేవుని నీతిని గురించి నేర్చుకోవాలి అంటే ఇదిగో ఈ మహా క్లాసులలో ఇటువంటి సందర్భాలలో మనం నేర్చుకొని ఎన్నో గ్రామాలకు, ఎన్నో పట్టణాలకు, ఎన్నో ప్రాంతాలకు మనం వెళ్ళి ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించాలి. అందుకే మీరు ఈ సంవత్సరం దాటిన తర్వాత మాస్టర్స్ కాబోతూ ఉన్నారు.
ఇప్పటికే మీలో ఎంతోమంది ప్రావీణ్యత సంపాదించుకొని ఉన్నారు. మన జీవితంలో ఈ దేవుని నమ్మటం ఒక ఎత్తు అయితేనండి, వాస్తవంగా నేను చాలా గర్వపడతానండి ఈ విషయంలో, దేవుని నమ్మటం ఒక ఎత్తు అయితే జయశాలి గారి దగ్గర నేర్చుకోవటం మరొక ఎత్తు. మర్చిపోకండి, ఇది ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ జయశాలి గారు అంటే ఇప్పుడు అర్థం కాదండి, ఎందుకంటే యేసు ప్రభు వారు చచ్చిపోయేంత వరకు ఆయనతో ఉన్నవారికే అర్థం కాలేదు. మనం అనుకుంటాం ఇదిగో డాడీ మనతోనే తిరుగుతున్నాడు ఆహాహా అనుకుంటాం అంతే. ఆయన యొక్క తలంపులు, ఆయన ఆలోచనలు నిజంగా దేవుని నీతిని నెరవేర్చాలన్న ఆలోచనలు కనుక మనకు అర్థమయ్యాడు, కానీ లోకానికి ఇంకా అర్థం కాలేదు. అర్థమయ్యే రోజు ఒకటి రాబోతుంది, ఆ రోజులోపు మనం సంసిద్ధులం కావాలి, ఆ రోజులోపు మనం నేర్చుకోవాలి దేవుని నీతి ఏంటో మనం నేర్చుకోవాలి, ఆ నీతిని మన కంఠభూషణాలుగా ధరించుకోవాలి. ఈ లోకం ఏమనుకున్నా మన బంధువులు, ఆత్మీయులు, రక్త సంబంధులు, ఇదిగోరా నువ్వేంట్రా ఈ మార్గంలోనికి వెళ్ళిపోయావు, దేవుని నమ్ముకోరా నాయన, కానీ ఇంత భక్తి ఏంట్రా ఏమని. ఈ మధ్య పిల్లలకి డైలీ క్లాసెస్ ఈవినింగ్ కండక్ట్ చేస్తుంటే దర్శి కాలేజీలో, మరి ఆ తల్లిదండ్రులు ఆ టీచర్స్ అంటున్నారండి మెయిన్, అమ్మ భక్తి ఉండొచ్చు కానీ మరీ ఇంత ఎక్కువ కాకూడదట అబ్బా, ఇంత ఎక్కువ కాకూడదా, అసలు తక్కువైందని మనం బాధపడతా ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎక్కువ కాకూడదట అంటే ఇంతవరకు ఉన్న లోకనీతి అదండి, ఇంతవరకు ఉన్న లోకనీతి. ఏమండి ఈ ఫాస్టర్లు కానివ్వండి వీరందరూ కూడా వాస్తవంగా వాళ్ళ తప్పు కాదులేండి, ఎందుకంటే వారికి నేర్పించిన ముందటి తరాలు తప్పు చేశాయి, వారికి నేర్పించిన ముందటి తరాలు తప్పు చేశాయండి. మనకు మాత్రం జయశాలి గారిని నేర్పించబట్టి మనం నిజం చెప్పగలుగుతున్నాం కానివ్వండి, మనకు వీరు నేర్పించకపోతే మన పరిస్థితి ఏంటి, ఎక్కడో చోట చెక్కభజన చేసుకుంటా కూర్చునే వాళ్ళం కాదంటారు చెప్పండి, అవునండి. అందుకే మన ముందు ఉన్న తరాలను మనం మార్చడానికి ఇదిగో వారిని విమర్శనాత్మకంగా కాదు కానీ వారిని ప్రేమపూర్వకంగానే వారి పిల్లలను మార్చడానికి ప్రయత్నం చేయాలి, దేవుని నీతి ఏంటో తెలియచేయాలి. దేవుని నీతిని నేర్చుకుంటే ఈ లోకంలో కొన్నాళ్ళు కష్టాలైనా, ఈ లోకంలో కొన్నాళ్ళు ఇబ్బందులైనా, రాబోయే మహా ఆ యొక్క పట్టణాన్ని మనం చేరగలం, దేవుని సన్నిధానానికి చేరగలమన్న ఆలోచన భావనలను వాళ్లకు తెప్పించేంత గొప్పగా మనం నేర్చుకోవాలండి. నేర్చుకోవడం గొప్ప కాదండి, అందరూ నేర్చుకుంటారు, అందరికి సర్టిఫికేట్లు వస్తాయి, కానీ నువ్వు నేర్చుకునేది ఎంత గొప్పగా నేర్చుకోవాలి అంటే ఎదుట వారికి సరిగా అర్థం చేయించి చెప్పగలిగేంత గొప్పగా మీరు నేర్చుకోవాలి, ప్రేమపూర్వకంగానే. మనం ఛాలెంజ్లు చేయాల్సిన పని లేదండి, ఛాలెంజ్లు చేయాల్సింది అది మన జయశాలి గారికి వదిలేద్దాం, ఎందుకంటే ఆయన 2020లో ఆడుతున్నారు, మనమేం ఆడుతున్నాం, ఇంకా టెస్ట్ మ్యాచ్లే ప్రాక్టీసే లేదు, మీరు అప్పుడే డైరెక్ట్ పోయి ఛాలెంజ్లు చేయకండి దయచేసి, ఛాలెంజ్లు 2020 మ్యాచ్ అంటే డాడీ గారికి వదిలేసేయండి, నిదానంగా పట్టుకురండి, ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళని, నాన్నరా నాన్నరా నాన్న ముందు డైరెక్ట్ పోయి మీరు చెప్పేది తప్పరు కానీ నువ్వు మాయమందిరంలో కూడా రావద్దంటాడు. అవునండి, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు పొదిలి పట్టడానికి వెళ్ళానండి, ఆహ్వానించినప్పుడు సువార్తకు వెళ్ళాం, పల్లెపల్లి సువార్తలో వెళ్ళినప్పుడు బోధ చేసే ముందుగా పాస్టర్ గారండి, ఆయనకి దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి, బాగా దిట్టంగా ఉన్నాడు, వెళ్ళగానే పాదాలకు నమస్కరించి మీ ఆశీస్సులు మాకు కావాలి సార్, మేము పరిచర్య చేయాలనుకుంటాను, పాదాలకి నమస్కరించగానే జయశాలి గారు అంటే అసలు పడదండి ఆయనకి ముందు, అది తెలిసే ఇది చేశాను నేను, అస్సలు పడదట జయశాలి గారి సుందరరావు గారి శిష్యులంటే అసలు రానిరు, పోగానే ముందు ఏం చేశారంటే పాదపద్మములకు నమస్కారాలు సార్, మీరు మా సేవను ఆశీర్వదించండి, మేము ఎంతో సేవ చేయాలని ఆశపడుతున్నాం అనగానే తర్వాత వాక్యం విని తర్వాత జయశాలి గారి గురించి విన్న తర్వాత అయ్యో బాబోయ్ జయశాలి గారు ఎంత గొప్పవారా, వీళ్ళేందులేండి దుర్మార్గులు ఇలా చెప్పారు నాకు, ఏమండి బాబు నువ్వు ఈ రోజు కాదు ప్రతి నెల ఇక్కడికి వచ్చి క్లాస్ పెట్టాలి అన్నాడు. అవునండి, మనం వెళ్ళే దారి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, డైరెక్ట్గా పోకూడదండి, ఆవేశంగా వెళ్ళకూడదు. అందుకే సునీల్ అనే క్లాస్లో చెప్తా ఉంటారు, ఆవేశం పనిని చెడుపుతుంది, ఆలోచన పనిని నిలబెడుతుంది. మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్న మనం నింపుకోవాలి, అందుకే పెద్దల సామెత కూడా ఉంటారు, అన్నీ ఉన్న ఇస్త్ర ఏమవుతుందట, అణిగిమణిగి ఉంటుందట, ఏమీ లేనిది ఓ ఎగిరిగిరిగిరి పడుతూ ఉంటుంది. డీబీటీహెచ్ ఫస్ట్ ఇయర్ చేసిన వాళ్ళ ఆవేశం చూడాలి, ఏమంటే ఆవేశం ఉండాలి కానివ్వండి, ఆలోచనాత్మకంగా మనం చేయాలి, లేకుంటే దెబ్బతినే పరిస్థితి. ఎందుకంటే మనకు మనుషులు ఎవ్వరు విరోధులు కాదండి, మన అందరికీ విరోధి అపవాది, వాడిని జయించాలి అంటే వాడి తంత్రాలు ఏంటో మనం తెలుసుకోవాలి. మనకు చెప్పారు డాడీ గారు వాడి తంత్రాలన్నీ చిట్టా ఇప్పేశాడు కదా, ఆ చిట్టా అంతా మనం నేర్చుకొని మెల్లగా చాప కింద నీరులా తిరగాలి. ముందు పాస్టర్ గారు పడిపోయారనుకోండి, సంఘమంతా పడట లేదా, పాస్టర్ గారు పడకుండా ఒక్కరిని పట్టకు వచ్చిన వాణ్ణి రానివ్వడు. ఇది చేయండి జాగ్రత్తగా, ముందు పాస్టర్ గారికి వేయండి ప్లాన్ వేయండి, బిగించుకోవాలి
అప్పుడు మెల్లగా డాడీ సబ్జెక్టులు తీసుకువెళ్ళిపోవాలి. లోక నీతి ఇది నాయన, దేవుని నీతి ఇది నాయన, ఈ తరంలో దేవుని నీతిని చెప్పడానికి పుట్టిన ఈయన ఇది నాయన చెప్పిన భావన నిదానంగా తీసుకువెళ్ళినప్పుడు ఒక్క పాస్టర్ గారిని సంవత్సర రోజులు కష్టపడి మారిస్తే 200 మంది సంఘస్థులు వచ్చేస్తారు. నువ్వు 10 సంవత్సరాలు వరుస పెట్టి ఒక్కొక్కరికి చదవదామన్న ఆలోచన వచ్చినా నువ్వు చెప్పి పోగానే పాస్టర్ గారు వాడికి వార్నింగ్ ఇస్తాడు, అరే ఈసారి ఆ బ్యాచ్లో నువ్వు కలిస్తే నేను ఒప్పుకొని అంటాడు. మనం నేర్చుకునే విధానం ఇలా ఉండాలి ప్రియ సోదర సోదరిమల్లారా. దేవుడు చెప్పిన మార్గం, క్రీస్తు మార్గం మనకు తెలుసు కదా. ఆయన పాదాలు పట్టుకుని కడిగాడండి, క్రీస్తు పాదాలు పట్టుకుని కడిగాడు. ఆయన నీతి అది. కానీ ఈ లోకంలో ఉన్న వారి నీతి ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి భక్తి చేస్తున్నటువంటి వారి నీతి మనకు తెలియదు. ఏముంది, ప్రతి స్వామీజీ కూడా సింహాసనం వేసుకుంటాడు, పాదాలు పెడతాడు, ప్రతి ఒక్కడు వచ్చి అది పట్టుకొని శుభ్రంగా భక్తులు కడుగుతూ ఉంటారు. కానీ యేసుస్వాములు వారు మనకు నేర్పించింది ఏంటి? ఆయన 3 లోకాలకు మహారాజయ్య ఉండి విడిచిపెట్ట కూడని భాగ్యమని ఎంచక సాక్షాత్తు బంగారం మీద నడిచే ఆయన మట్టి మీద నడవటానికి వచ్చి దాసుడిగా పుట్టి చివరికి ఆయన దగ్గర నేర్చుకుంటున్న ఆయన శిష్యులకు ఏం చేశాడు? ఆయన పాదాలు కడిగాడండి, పరిచర్య చేశాడు. ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకున్న మనం పరిచర్య దృక్పథంతో ముందుకు వెళితేనండి మనల్ని శాసించే వాళ్ళు ఎవ్వరు లేరండి. పరిచర్య దృక్పథంతో ముందుకు వెళ్ళిపోవాలి, ఆలోచించాలి, ఆవేశపూరితంగా ఉండక ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకొని ఈ లోక నీతిలో నలిగిపోతున్న అందరినీ రక్షించడానికి ఇదిగో ఒక నాయకుడిగా మనం బయలుదేరడానికి ఈ మహాసంగ్రామాన్ని జయశాలి గారు ప్రవేశపెట్టారు. నేర్చుకుంటున్న మనం ఆరిపోయే దీపాలంగా కాక వెలుగుతూ వెలుగులేని దీపాలను వెలిగించే ఒక నాయకులులా మన జీవితాలలో ఉన్నతమైన స్థానానికి వెదగటానికి ఇదిగో బైబిల్లో ఉన్న అనర్గళమైనటువంటి అనేక విషయాలను అనుక్షణం కూడా మనం నేర్చుకుంటూ మన పనిని మనం జరిగించుకుంటూ దేవుని పరిచర్య నిమిత్తం ముందుకు నడవటానికి ఈ లోక నీతిని అనుసరిస్తే మనం నడవలేము, కానీ దేవుని నీతిని ముందు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నడవగలం. ఈ లోక నీతిని అనుసరిస్తే 4 గోడల మధ్య ఒక విశ్వాసిగా, ఏదో కొన్నాళ్ళు అక్కడ విశ్వాసిగా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ఒక విశ్వాసిగా ముద్రపడుతుందేమో, కానీ దేవుని నీతిని నేర్చుకుంటే దేవుని కుమారుడిగా ఆయన నీ భుజస్కంధాల మీద పెట్టిన పనిని జరిగించే ఒక నాయకుడిగా నీ జీవితంలో నువ్వు ఉన్నత శిఖరమైన పరలోక రాజ్యాన్ని చేరేంతవరకు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలను దేవుని నీతిలోనే మనం వెతకగలం. తప్పితే ఈ లోక నీతిలో ఉన్న ఏ నీతిలోనికి మనం వెళ్ళినా సరే పరలోకానికి చేరేంత గొప్పగా మన జీవితాల్లో మనం ఆలోచించలేం. కాబట్టి దేవుని నీతిని జరిగించాలి అంటే ఇదిగో ఈ భూమి మీద మనం కష్టపడక తప్పదు. సహనంతో ఆలోచిస్తూ దేవుని పని కోసం ముందుకు నడిచినాడే దేవుని చిత్తం జరిగించిన వాడు నిరంతరము నిలుస్తాడు. భూమి మీద నిలవగలం, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర నిలవగలం. అదండి దేవుని నీతి. ప్రార్థన చేసుకుందాం.